ప్రజెంట్ చేసి మిమ్మల్ని ఒక వింత ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినాను. హెలికాప్టర్తో స్టార్ట్ అయ్యి డైనోసార్స్ చనిపోయి డిఫరెంట్ హాలీవుడ్ యాక్టర్స్ అరుపులు ఆ చిత్రాలు ఏమైనా ఉన్నాయి ప్రజెంట్ చేస్తున్నాను. గోల్డెన్ రాజు గారు గోల్డెన్ మైక్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ద్వారా అందజేస్తారు. అక్షరాల బంగారం మైక్ అండి ఇది. బ్రేక్ఫాస్ట్ చూడండి, దాటి 10-11 గంటలు తీసుకుంటే అది లంచ్గా మారుతుంది. దాన్ని ఏమంటారంటే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ రెండు కలిపితే బ్రంచ్ అనే పేరు. బ్రంచ్ సరిగ్గా మ్యూజిక్ గ్రీన్లో రెండున్నాయి ప్రయోగాలు. ఒకటి మ్యూజిక్,
ఒకటి మిమిక్రీ, మ్యూజిక్ మిమిక్రీ రెండు కలిస్తే ఈ మ్యూజిక్రీ అనే పదం పుట్టింది. బ్రంచ్ పుట్టినట్టుగా ఈ రకంగా కొత్త ప్రయోగం చేసినందుకు దీని మూలాన్ని వివరించడం నా ధర్మంగా మ్యూజిక్రీ అనే కొత్త ప్రయోగం. ముందు ముందు మిమిక్రీ కూడా మన ధన్యనుకరణ జగద్గురువుగా పరిణమించిన మా సోదరుడు వేణుమాధవ్ వచ్చే వరకు మిమిక్రీ అనే మాట ప్రయోగం అంతగా లేదు. అనుకరిస్తాడు అనే ముందు తప్ప ధన్యనుకరణం అనే పదానికి ఒక గురుత్వం తీసుకొచ్చాడు ఆ వేణుమాధవ్ శిష్యుడు. ఈనాడు ఈ కొత్త ప్రయోగం చేశాడు, మ్యాజిక్రీ అనే ప్రయోగం చేశాడు. అంటే ఏమిటిది, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఉంది, వాద్య సంగీతం తప్పు మాది వీటన్నిటినీ తన కంఠం ద్వారా ప్రయోగించడం. చొక్కాపు వెంకటరమణ నన్ను అడిగాడు దీనికి ఏలా పెడితే బాగుంటుంది అన్నాడు. మ్యూజిక్రీ అని అన్నది అతనే, కానీ మ్యూజిక్రీ అంటే అర్థం కాదు కదా, అంటే దానికి నేను ఇచ్చిన వివరణ చెందుంది. దాన్ని ఏమన్నా తెలుసా, వాద్య సంగీత గళానుకరణ ప్రయోగం. అంటే వాద్య సంగీతం అనేది చేతులతో చేసేది, వాయిస్తో చేసేది, దానిని గళంతో చేస్తున్నాడు కంఠంతో. కాబట్టి వాద్యాలను కంఠం ద్వారా వినిపించడం అనే సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టినటువంటి వాడు మన మ్యూజిక్రీ హరికృష్ణ. అందుకు నేను ఆశీర్వదించాను. హరికృష్ణ ఉన్నాడు, హరికృష్ణ కంటే ముందుగా పుట్టిన హరికృష్ణ ఉన్నాడు. ఆ హరికృష్ణ హరికృష్ణగా మారి మరో కొత్త ప్రయోగం చేశాడు. నాకు సంతోషం ఏమిటంటే యువతరం ఎటుపోతున్నది, ఏమిటి వెడ తరలు వేస్తుందా అనుకుంటూ ఉంటే ఇలాంటి కొత్త ప్రయోగాలు చేసి యువతరాన్ని మీరు తక్కువగా అంచనా వేయకూడదు. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది అని ఎప్పుడో నేను అన్నాను. ఇప్పుడు స్వరం మారిన పద్ధతిని మనం చూసాం. కాబట్టి నా ఆశీర్వాదపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ముందు ముందు ఈ కళను జాతీయ స్థాయిలో తీసుకురావాలని లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కితే ఇది స్వయంగా జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి కళగా మారుతుంది. అలాంటి కళకు రూపకల్పన చేసి అంకురార్పణం చేసిన చిరంజీవి హరికృష్ణను ఈరోజు చాలా గొప్ప విషయం. తొమ్మిదింపైన త్యాగరాజ సభ ఫుల్గా ఉంది. నేను వేణుమాధవ్తో అంటే వేణుమాధవ్ అన్నది ఇప్పుడు ఆషాఢ మాసం కదా, పని ఉంటుంది అందుకే ఇక్కడికి వచ్చాను. నేను చాలా కారణాలు చెప్పాడు కానీ అవి బాగుంటుంది. చాలా సంతోషం. హరికృష్ణ ఒక అద్భుతం సాధించండి. ఇందాక డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ తరంలో ఈ పోటీతత్వం పెరుగుతున్నప్పుడు ఎవరికి వాళ్ళే తమను తమ ఛాలెంజ్ చేసుకుంటూ ముందుకు రావాలి. చాలా గొప్ప విషయం ఇది. నేనేం చేయగలను, ఈ మిమిక్రీ అందరూ చేశారు, అన్ని రకాల ఎక్స్పెరిమెంట్లు అయిపోయాయి అని నీరసపడకుండా ఒక వినూత్న పద్ధతిలో ఆయన చేశాడు. ఎటువంటి విమర్శలు ఉన్నా తట్టుకోకుండా పైకి రావడం అనేది ధీరుడి లక్షణం. పిరికివాడు తన మీద విసిరిన రాళ్లతో రాళ్ల కింద నలిగి చచ్చిపోతాడు, ధైర్యవంతుడు ఆ రాళ్లతోటే ఒక కోట నిర్మించుకుని పైకి వస్తాడు. అలా వచ్చినవాడు హరికృష్ణ. ఎటువంటి విమర్శలు కూడా వాటిని బొక్కేసిగా యాక్సెప్ట్ చేశాడు. మనకి నిజం చెప్పాలంటే విమర్శించే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉండాలి. విమర్శించకపోతే నేను చేసిందే కరెక్ట్ అనుకుంటాను. విదేశాల్లో ఆర్టిస్టులు అందరూ దే ఎంప్లాయ్ క్రిటిక్స్. ఆ క్రిటిక్ చెప్తాడు నువ్వు ఇది ఇలా చేసావు, ఇక్కడ నీ బాడీ లాంగ్వేజ్ లేదు, ఇక్కడ నువ్వు ప్రేక్షకులని కొంచెం చులకం చేస్తూ మాట్లాడావు, ఇక్కడ నీ నడక బాగలేదు, ఇలా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి సరిదిద్దుకోవడం జరుగుతుంది. అతను విశ్వవిద్యాలయంలో శిక్షణ తీసుకున్నాడు, అక్కడ అన్ని రకాల
ఇటువంటి ట్రైనింగ్స్ తీసుకుని అక్షరాల అద్భుతమైన మిమిక్రీ కళాకారుడికి స్టేజ్ మ్యానర్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ టోన్ కానీ ఎవ్రీథింగ్ మెయింటైన్ పర్ఫెక్ట్లీ భగవంతుడైన గాయన ఆరోగ్యాలు వాళ్ళని కోరుకుంటూ ఇవాళ మ్యూజిక్ని చేసిన హరికిషన్ మా తెలుగు యూనివర్సిటీలో విద్యార్థి ల్యాడన్తో లడాయిని మా విసి గారి చేత ఓపెన్ చేయించాడు. ల్యాడన్తో లడాయి మీరందరూ పోయి చూడండి, ఇప్పటికే 60,000 క్యాసెట్స్ అయ్యి ఉన్నాయి. దగ్గర క్యాసెట్స్ ఉన్నాయో లేవో ఇక్కడ పెడితే బాగుండేదయ్య అన్నాను. నవ్వుతో నా భవిష్యత్ ఎవరు చేయలేదు. అలాంటి ఇంతవరకు నా ఎరుకలో ల్యాడన్తో లడాయి లాంటి క్యాసెట్ రాలేదు. దిన్న ఖుషీ చెప్పమకాతా హే శామ్ మే చాంద్ ముస్కురాతా హే బస్ మే రౌనక్ మే క్యా కమీ హే కాతా హే తో దూసరా చలా జాతా. అంచేత ఎప్పుడు కూడా మా కార్జుడైనటువంటి వాడు స్వరవంచనాన్ని 64 కళ్ళలో ఎక్కించిన ఇంద్రుడు, మారీచుడు, భీముడు వాళ్ళు కనుక అనకపోతే మా కళ రికగ్నైజ్ అయ్యేది కాదు. వాళ్ళు ఏదో ఒక 2 డైలాగులు ఒక లైన్ అని వెళ్ళిపోయారు. కానీ మిమిక్రీ కళామతల్లికి తనకు తోచినట్టుగా నగలు పెట్టారు మా మిమిక్రీ ఆర్టిస్టులు అంతా. ఇవాళ హరికృష్ణ కూడా ఒక బ్రహ్మాండమైన నెక్లెస్ కళామతల్లి ప్రజెంట్ చేశాను. నువ్వు చూస్తే ఇంకో షేర్ జ్ఞాపకం వచ్చేది. మిజాదర్ని హస్తీకి ఒకరు కొంచెం మర్తబా చాటే విధాన ఆత్మ మిల్కర్ గురు గుల్జార్ అంతా మర్తబా. గింజ భూమిలో పెట్టేస్తే తన స్వస్వరూపమైన పోగొట్టుకుని చెట్టు అయి నానై పండ్లు ఇస్తుంది. అలాగే మా హరికృష్ణ వాళ్ళ మిమిక్రీకి ఆ గింజను పెట్టి మిమిక్రీ చెట్టును మొలిపించి నూతన ఫలాన్ని ఇచ్చినటువంటి హరికృష్ణ ధన్యుడు. చాలా సంతోషం మనవి చేస్తూ నా ఆశీస్సులు ఎప్పుడు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, మీ ఆశీస్సులే హరికృష్ణ శ్రీరామ గారు సార్. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు కళాకారులు కానివ్వండి, సినీ నటి నటులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, అక్కడికి వెళ్ళి మంత్రినో ప్రధానమంత్రినో కలిసిన తర్వాత తప్పనిసరిగా తెలుగు వాళ్ళందరూ అక్కడ కలిసే వ్యక్తి ఎన్విఎల్ నాగరాజ్ గారు. ఢిల్లీలోనే అఫ్కోర్స్ ఇప్పుడు ఒక్కరం అయింది కదా అవడం ఉన్నాడు సీట్లు, కానీ మీకు ఒక్కరం అయిన తర్వాత ఎంతమంది ఉన్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అందుకే మేము ప్రోగ్రాం ముందే మా స్టేజ్ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ఈ హరికృష్ణ గారు లింకా కోసం మ్యూజిక్రీ అనే కార్యక్రమాలు చేశారు. వేదిక నా ఆశస్సులు తప్పకుండా లింకా బుక్లు ఇస్తారు. ప్రయోగం కాకుండా మ్యూజిక్రీని కొత్త ప్రయోగం చేసి దాంట్లో ఆ బేస్ డ్రమ్స్ ఎంత అద్భుతంగా వాయించాడంటే అవి ఆ స్వరపేటికి అతనికి 5 చేసిందా అని అనిపించేటట్టుగా అంత అద్భుతమైన ప్రయోగం చేశాడంటే అతనికి ఆ నీలకంఠేశ్వరుడే అంత చక్కటి కంఠం ఇచ్చాడేమో అనిపించింది నాకు. ఆర్టిస్ట్ అవుతాడు హరికృష్ణ కాకుండా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉన్న పోరాడు డెఫినెట్లీ విల్ కమ్ అప్. ఐ విల్ షో ఆల్ దీస్ సక్సెస్. హరికృష్ణ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మ్యూజిక్ని సభకు నమస్కారం. మొదటిసారిగా తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ డిప్లొమా కోర్స్ గురువులు పూజ్యులు కళాప్రవర్తన పద్మశ్రీ డాక్టర్ నీరళ వేణుమాధవ్ గారు డైరెక్టర్ షిప్లో అందులో హరికృష్ణ మేము ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు 2-3 అంశాలు మాకు వినిపించాడు. అప్పుడే నేను అనుకున్నాను డెఫినెట్గా ఇతనిలో ఏదో ఒక కొత్తదనం పుట్టుబడుతుంది, ఏదో ఒక కొత్త ప్రక్రియ తప్పకుండా చేస్తాడు. క్లాస్ రూమ్లో కూడా అందరూ అడిగే ప్రశ్నలకి విభిన్నంగా కొత్త ప్రశ్నలు అడిగి వాటి గురించి తెలుసుకుని వాటి ప్రదర్శన పద్ధతుల గురించి తెలుసుకుని ఏ రకంగా కొత్త రకంగా చేస్తే బాగుంటుందండి ఈ ప్రక్రియలో అని చెప్పి అన్నీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు. నేనన్నా కొన్ని క్లాసెస్ మిస్ అయ్యామో కానీ హరికృష్ణ మటుకు ఒక క్లాస్ కూడా మిస్ కాలేదు.
ఎగ్జామినేషన్ టైంలో అతను ఏదో ఎంబీఏ ఎగ్జామినేషన్ టైంలో పర్మిషన్ అడిగి వైస్ ఛాన్సలర్ గారి దగ్గర ఆయన లీవ్ పర్మిషన్ తీసుకున్నారే కానీ నాకు తెలిసి ప్రత్యేకంగా ఏ క్లాస్ కూడా అయిపోట్లేదు. క్లాస్కి రావడం, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం, ఒకటి ఏదైనా కొత్తదనం సాధిద్దాము అన్నటువంటి తపన ఆయనలో ఉండటం నిజంగా మనందరం కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చూసాం కాబట్టి ఆ తపన ఏమిటో, అతను సాధించాలనుకున్నది ఏమిటో, కొత్త ప్రక్రియ అంటే ఏమిటో చేసి చూపించాడు. సో మనస్ఫూర్తిగా అతను నేను అభినందిస్తున్నాను మీ అందరితో పాటుగా. నాకు కూడా లాడెన్తో లడాయి క్యాసెట్ సార్ మార్కెట్లో విడుదలవుతుంది. అందుకంటే ముందుగానే వైస్ ఛాన్సలర్ గారితో మనం ఈ క్యాసెట్ని ఆవిష్కరిస్తామని చెప్తే గురువు గారికి ఆ విషయాన్ని తెలియజేశాం. మా వ్యాలెంటరీ ఫంక్షన్ రోజున వైస్ ఛాన్సలర్ గారి చేతుల మీదుగా ఆ క్యాసెట్ రిలీజ్ చేశాం. ఆ తర్వాత నాకు ప్రత్యేకంగా ఒకసారి ఇంటికి తీసుకొచ్చి ఆ క్యాసెట్ ఇచ్చాడు హరికృష్ణ సార్. ఇది మీరు వినండి సార్, అది అంటే నేను విన్నాను. క్లాస్ రూమ్లో నేర్చుకున్న దానికంటే చక్కటి పరిపక్వమైనటువంటి స్థాయికి అతని యొక్క అనుకరణ ఉండి చాలా బాగా అనుకరించాడు. అయితే అక్కడక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. అవి టెక్నికల్ రీజన్స్ మూలంగా ఆ లోపాలు జరిగాయే కానీ ఇతని ఇమిటేషన్ మూలంగా ఆ లోపం జరగలేదు. ఆ టెక్నికల్ కూడా కొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే కనుక చాలా బాగుండేది అని చెప్పి నా అభిప్రాయంగా కూడా అతనికి తెలియజేశాను. బట్ ఎనీహౌ డెఫినెట్గా ఆయన ఇవాళ చేసినటువంటి ఈవెంట్ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తప్పకుండా నమోదు అవుతుంది అన్న ఆత్మవిశ్వాసం ఉంది. ఎందుకంటే మన దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గారిని చూసాము ఇది 100 డేస్ ఫంక్షన్స్లో. అక్కడ కూడా ఆయన వర్షం సినిమా 100 డేస్ ఫంక్షన్లో కూడా ఆయన కూడా రిథమ్ బీట్ని వోకల్ కార్డ్స్ తోటి వైబ్రేట్ చేసి చెప్తూ ఉంటారు, ఇమిటేట్ చేస్తుంటారు. కానీ అది కొంచెం సేపే, కానీ ఇక్కడ ఇంతసేపు కంటిన్యూస్గా తాళం తప్పకుండా రిథమ్ బీట్ని ఇవ్వటం అనేది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. మామూలుగా 1 సెకండ్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఈ మైక్ ఉంది ఇక్కడ ఎవరో చెల్లన అనొచ్చు. కానీ లయబద్ధంగా వాళ్ళు పాడుతున్న వాడు కొంచెం అటు ఇటు వెళ్తున్నారు పాడేవాళ్ళు. వాళ్ళు వెళ్తుంటే కీబోర్డ్ వాళ్ళు ఆర్కెస్ట్రాలో శృతి ఇచ్చిన తర్వాత అటు ఇటు వెళ్తుంటే కూడా వాళ్ళని లాక్ వస్తూ ఉంటారు. అలాగే హరికృష్ణ కూడా ఈ రోజున తన రిధమ్ తోటి వాడు ఒక్కొక్క సెకండ్ అటు ఇటు వెళుతున్నా మళ్ళీ తన రిధంలోకి లాక్కొచ్చి అద్భుతంగా మరి శృతి లయ తాళం ఏమి తప్పకుండా అంత ఊపిరిని బిగబట్టి ఇక్కడ కొంచెం కొంచెం టైం పాస్ తీసుకున్నాడే కానీ నాకు తెలిసి ఆ పెద్ద టైం పాసెస్ ఏం తీసుకోలేదు. సో డెఫినెట్లీ దిస్ విల్ ఎంటర్ ఇన్ టు ది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆల్సో. ఇట్ హ్యాస్ టు. ప్రతాప్ వెంకటరమణ గారిని త్వరగా ఆ ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసి పంపించవలసిందిగా సభాపూర్వకంగా నేను కోరుతున్నానండి. చాలా హ్యాపీగా ఉంది హరికృష్ణ గారికి. హరికృష్ణ లాడెంతో లడాయి గురించి కానీ ఇవన్నీ చెప్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే ఎవరన్నా విమర్శిస్తే విమర్శలు పడితే ఎవడు విమర్శించాడు బ్రదర్? నాకు తెలిసి ప్రపంచంలో మనల్ని విమర్శించడం ఎవడు ఉన్నాడు? మన పక్కోడి తప్పితే మన పక్కనే ఉన్నవాడు కాసుకుని ఎప్పుడు విమర్శించడానికి చక్కగా వీని ఎంత జనవర్తాలుగా పక్కన ఉండడు ఎవరు మనల్ని బయట నిలబడి ఏడబడి కాబట్టి పక్కోతో జాగ్రత్త ఉండు. ఏ ప్రాబ్లం లేదు, నువ్వు చేసింది కరెక్ట్, ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎంత ఆనందపడ్డానంటే ఇప్పుడు నీ నుంచి ఇప్పుడు మొత్తం క్షణం మొదలైంది, కష్టాలన్నీ మొదలైపోయింది. నీ వల్ల హరికృష్ణ వల్ల మొదలైంది. ఈయన మ్యాజిక్ చేసి నేను ఇంకే ఇక్కడ చేయాలి, ఇంకోటి తయారవుతాం. ఆ తయారై ఎవరు సక్సెస్ చేస్తాడో చేయడు, దీన్ని ఎట్లా నాశనం చేయాలని చూస్తుంది ఇంకోటి. దానివల్ల ఏది కాకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితి. దానివల్ల ఏమైందంటే అసలు కొంతమంది అక్కడే నన్ను క్షమించాలి సార్, ఒక చక్కగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎలాంటి స్టేజ్ ఫియర్ లేకుండా చేసిన హరికృష్ణ గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ గోల్డెన్ రాజు గారు, నేను ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే ఏమనిపించిందంటే అతను ఏదైనా టేప్ రికార్డర్ పెట్టుకున్నాడా మురళా అనిపించింది ఈ హరికృష్ణ ప్రోగ్రామ్ చూస్తుంటే. కానీ ఇంత టాలెంట్ ఉందంటే రియలీ షాక్ సార్. ఈ తనకి ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి తన తొందరలో లింకా రికార్డ్స్లో లింకాదని ఆశిస్తాను. మీ అందరి ఆశీస్సు కూడా కోరుతూ నమస్కారం.